స్మృతి ఛానల్కి స్వాగతం ఇక ఈరోజు పిల్లలు శతక మంజరిలో మనం కాకుత్సం శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని పద్యాలను చెప్పుకున్నాం ఈరోజు గారు రచించినటువంటి శతకం శ్రీకాళహస్తీశ్వర నుంచి శతకంలో నుంచి వచ్చేటువంటి పద్యాలని ఈరోజు చెప్పుకుందాం దూర్జటి అన్న పేరు వినగానే మీకు ఆల్రెడీ పిల్లలు అతిథి సేవనల్లో శ్రీకృష్ణదేవరాయల్ని పరిచయం చేసినప్పుడు ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల్లో దూర్జటి కవి ఒకరు అని అష్టదిగ్గజ కవుల పేర్లు చెప్పుకుంటూ మనం చెప్పుకోవటం తెలిసిందే కాబట్టి శ్రీకృష్ణదేవరాయల అష్ట ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల్లో దూర్జటి ఒకరు గనక ఆయన శతాబ్దం సహజంగానే పదహారో శతాబ్దం ఈయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే ప్రబంధం కూడా రాశారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోజాక్ష చతురంగ బీజంబులు తధాపేక్ష చాలు పరితృప్తి పొంది తిన్ జ్ఞాన లక్ష్మి శ్రీకాళహస్తీశ్వర అని చెప్పే పద్యం మనం ఆల్రెడీ విన్నాం అంటే రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు రాజుల సేవ అనేటువంటిది నరకంతో సమానం పైగా వారిచ్చేటువంటి ధనధాన్యాదులు కానీ వాళ్ళు సమకూర్చేటువంటి వాహనాలు కానీ ఐశ్వర్యాలు కానీ అవన్నీ కూడా బీజంబుల్ తదుపరి మనస్సును దుఃఖలోక దుఃఖంలో ముంచటానికి కారణభూతాలైనటువంటివి కాబట్టి ఓ శివ నీ నామస్మరణ ఒక్కటి చాలు నాకు అంటూ ప్రార్థన చేశాడు అంటే నిజానికి రాజుల ఆస్థానంలో ఉండి రాజుల్నే వారి సేవ నరకప్రాయంబు అని అనగలిగినటువంటి గొప్ప శివభక్తుడు దూర్జటి అంటే అతిశయోక్తి కాదు అందుకనే ధీశాలి అన్నాడు పిల్లలు అండర్లైన్ కీబోర్డ్ ధీశాలి అంటే ధైర్యం కలవాడు రాజుల ఆస్థానంలోనే ఉండి రాజుల్ని విమర్శించగల ధైర్యం కలవాడు ఇక్కడ ప్రస్తుత పద్యాలు దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి గ్రహింపబడ్డాయి ఈహ ఈ శతక పద్యంలో మనం దూర్జటి గారి పద్యాల్లో మొట్టమొదటిగా చూసుకుంటే శ్రీకాళహస్తీశ్వర పిల్లలు కాళహస్తీశ్వర విడదీయండి శ్రీకాళ ప్లస్ హస్తీశ్వర కరెక్టేనా శ్రీకాళ ప్లస్ హస్తీశ్వర అని విడదీస్తారా కరెక్టేనా చెప్పండి కాదు కదా మరి ఎలా విడదీస్తారు శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర అంటే ఇప్పుడు ఇది ఏ సందయ్యింది ఎక్కడ దీర్ఘం వచ్చింది గుడి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ సంధి ఈ ప్లస్ ఈ ఆ ప్లస్ ఆ ఉ ప్లస్ ఉ అరు ప్లస్ అరు ఏ అచ్చుకు అదే అచ్చు పరమై దీర్ఘం గనక వచ్చినట్లయితే ఏకాదేశం అయినట్లయితే దాన్ని సవర్ణ సంధి అంటాం కాబట్టి శ్రీకాళహస్తి హస్తి ప్లస్ ఈశ్వర రాసేసుకోండి పిల్లల పైన అక్కడ తర్వాత శ్రీ అంటే సాలె పురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈశ్వరుడు తెలిసి చేసిన తెలియక చేసిన భోళాశంకరుడు వెంటనే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేటువంటి కథాంశమే ఇది తెలిసో తెలియకో పూర్వజన్మ స్మృతి వల్ల ఈ సాలె పాము ఏనుగు మూడు కూడా శివుణ్ణి సేవించి శివుల్లో ఐక్యం పొందినటువంటి సంఘటనే అందుకనే అవి ఐక్యం పొందినటువంటి ప్లేస్లో ఆయన స్వయంగా వెలుస్తూ శ్రీకాళహస్తీశ్వర అనే క్షేత్రంగా పేరొందుతుంది అని చెప్పి ఆ వాటికి ఆశీర్వాదం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు అందుకనే పిల్లలు మీకు తెలుసు కదా రాహుకేతు పూజలు చేసుకోవాలన్నా మనం శ్రీకాళహస్తికి వెళ్తే అక్కడ రాహుకేతువుల పూజలు కొడుకు చూ కనిపిస్తాయి మనకి అవునా ఇప్పుడు మీకు మీనింగ్ తెలిసిపోయింది శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలె పురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏడుగు ఇక పద్యంలోకి వెళ్ళిపోదామా మరి పిల్లలు నిను సేవింపగ ఆపదల్వడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా దుర్జడి వేడుకుంటున్న శ్రీకాళహస్తి హస్తీశ్వరుని ప్రార్థిస్తున్నాడు ఓ స్వామి నేను సేవింపగా నీకు సేవ చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఆపదల్ ఒడమని ఆపదలు వచ్చిన నిత్యోత్సవం బీ ప్రతిరోజు పండగే అయినా పిల్లలు నిత్యోత్సవం విడదీస్తే నిత్య ప్లస్ ఉత్సవం అన్న ఇందాకట్లాగా సవర్ణ సంధి అనుకుంటున్నారా కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఆ ప్లస్ ఊ వచ్చింది కదా పైగా ఓ అనేది పదంలో శబ్దం వినబడుతోంది కదా కాబట్టి గుణసంధి ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఊ ఆ అరు వస్తే గుణసంధి పిల్లలు కాబట్టి నిత్య ప్లస్ ఉత్సవం నిత్య అంటే ఎల్లప్పుడు ఉత్సవం పండుగే జరగని జనమాతృండననీ వీడు సామాన్యుడు వీడికి ఏం పెద్ద కోరిక అని అనుకున్న మహాత్ముడననీ గొప్పవాడయ్యా ఆయన అని ప్రశంసించిన మహాత్ముడు పిల్లలు మహా ప్లస్ ఆత్ముడు గొప్పైన గొప్పదైన మనస్సు కలవాడు అని సవర్ణ దీర్ఘసంధి ఓకే పిల్లలు మహాత్ముడనని గొప్పవాడని ప్రశంసించిన సంసార మోహంబుపై కొనని సంసారముపై మోహంతో ఇతడు కోరికలు నెరవేరాలని భగవంతుణ్ణి పూజిస్తున్నాడు అని అనుకున్నా అనుకోని జ్ఞానము గల్గని అంతెందుకు నిన్ను సేవించేప్పుడు జ్ఞానం వచ్చిన రాని గ్రహగతుల్ కుందింపని ఒకవేళ నా టైం బాగుండక నా గ్రహాలన్నీ కూడా మనకి కృంగిపోయి నష్టాన్ని కలిగించేట్టు విధంగా నడిచినా సరే మేలు వచ్చిన రాని అసలు అంత దాకా ఎందుకయ్యా నాకు మేలు వచ్చినా రాకపోయినా అవి నాకు భూషణములే ఏ రోజు ఏ పరిస్థితి నీవు నాకు కల్పిస్తావో ఆ పరిస్థితిని నేను నాకు నువ్వు ప్రసాదించిన అలంకారంగా భావిస్తాను అంటూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు అంటే కొంతమంది ఉంటారు అభిషేకాలు చేస్తే నష్టం తొలగిపోయి లాభాలు వస్తాయని కానీ ఓ వెంటనే ఏకధాటిగా అభిషేకాలు చేసేసి ఏ అబ్బే నా గ గ్రహం ఏం మారలేదండి నేను అభిషేకాలు అవి కూడా చేయించాను మరి డబ్బేం కలిసి రాలేదు అంటూ ఉంటారు చేయించావు కరెక్టే మనస్ఫూర్తిగా చేసావా అదొక్కసారి మన మనస్సాక్షిని అడిగితే మనకి తెలుస్తుంది పిల్లలు అందుకనే ఇక్కడ చెప్తున్నాడు నాయన ఏదో లాభం కావాలి అంటే పూజ చేయటం లాభం వద్దు అనుకుంటే మర్చిపోవటం ఒకవేళ పూజ చేసినా లాభం రాలేదనుకో నిన్ను దూషించటం ఇలాంటివేవి నేను చెయ్యను భగవంతురా నిన్ను సేవించేటప్పుడు నాకు ఏ పరిస్థితి రాని అన్నింటినీ నువ్వు నాకు ప్రసాదించినటువంటి అలంకారాలుగా భావించి వాటన్నిటినీ స్వీకరిస్తాను నిన్నే నమ్ముకునున్నాను అంటూ ప్రార్థన చేస్తున్నాడు దూర్జటి మహాకవి కాబట్టి ఇప్పుడు పిల్లలు బాగా అర్థమైంది కదా ఇక నెక్స్ట్ పద్యాన్ని చెబుతున్నా చూడండి ఏ వేదంబు పఠించూత భుజగంబులే చూసే తానే విద్యాభ్యాసం కరి చెంచే మంత్ర బోధా బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కావు మీ పాద సంసేవ సంశేవశక్తియ కాక తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా ఇందాకే మనం చెప్పుకున్నాం శ్రీ అంటే సాలె పురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు ఇక్కడ చెప్తున్నాడు ఏ వేదంబు పఠించే లూత పిల్లలు అండర్లైన్ లూత అంటే సాలెపురుగు అయ్యా ఈ సాలె పురుగు ఏ వేదాలను చదివింది మోక్షాన్ని ప్రసాదించావు భుజగంబులే శాస్త్రముల్ చూసే భుజగంబు పాము పామే శాస్త్రాలను చూసింది తానే విద్యాభ్యాసంబు నర్చేకరి కరి అంటే ఏనుగు పిల్లలు ఏనుగు మాత్రం తనే మాత్రం విద్యాభ్యాసాలు అంటే ఏ విద్యని మాత్రం అభ్యసించింది ఏమిటి చెంచే మంత్ర చెంచు అంటే పిల్లలు బోయవాడు వేటగాడు ఇక్కడ మీరు శివరాత్రి రోజు చూస్తే భక్త కన్నప్ప సినిమా వేస్తాడు మనకి జాగరణ చేసేటప్పుడు తెలుసా భక్త కన్నప్ప ఏమీ తెలియని వేటగాడు అయినప్పటికీ ఆ చి ఆ నిష్కల్మషమైనటువంటి మనస్సుతో అమాయకంగా చేసినటువంటి ఆ పూజలను అందుకుని ఆ బోయవాడికి మోక్షాన్ని ప్రసాదించాడు శివుడు కాబట్టి చెంచే మంత్ర ఊహించే ఆ వేటగాడు ఏ మంత్రాలు వచ్చానయ్యా నిన్ను నువ్వు నువ్వు మోక్షాన్ని ప్రసాదించేశావు కాబట్టి జంతు తతికిన్ జంతు సమూహం మొత్తానికి కూడా అంటే జంతువులు మానవుడు కూడా ఒక జంతువే కాబట్టి నోరున్న జంతువు కాకపోతే అవి నోరు లేని జంతువులు కాబట్టి జంతు సమూహం మొత్తానికి కూడా ఆవిర్భావ చదువులు జ్ఞానము బోధ అంటే జ్ఞానం ఆవిర్భావ నిన్ను సేవించాలి అనే జ్ఞానం పుట్టుటకు చదువులయ్యా చదువులు నిదానముల్ కారణాలటయ్యా వాటికి నిన్ను సేవించు అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని ఎవరు చెప్పారు చెప్పలేదు కాబట్టి నిన్ను సేవించాలి అనే బుద్ధి పుట్టటంలో ఈ చదువులు నిజంగా కారణభూతులు అవుతున్నాయా మరి మహామహా చదువుకున్న వాళ్ళంతా శివభక్తులు ఎందుకు కాలేకపోతున్నారు కొద్ది మంది మాత్రమే శివభక్తులు అవుతున్నారే కాబట్టి నేను సేవించాలి నిష్కల్మషమైన మనస్సుతో అనే బుద్ధి చిత్తశుద్ధితో చేయాలి అనే బుద్ధి పుట్టడానికి చదువులు కారణాలు కాదు మీ పాద సేవక్తి ఏ నీ పాదాలను పట్టుకుని సేవించటం ఒక్కటే మోక్షానికి మార్గం కాబట్టి నేను చదువుకున్న నేను గోల్డ్ మెడలిస్ట్ని నాకు భగవంతుని మోక్షాన్ని ఇచ్చేస్తాడు కాదు నిన్ను ఎంత చదువు చదువుకుని గోల్డ్ మెడలిస్ట్ అయినా భగవంతుని నమ్మనటువంటి వాడు సేవించినటువంటి వాడు మోక్షానికి అనర్హుడు కాబట్టి పిల్లలు మానవ సేవే మాధవ సేవ భగవంతునితో సమానమైంది మానవ సేవ కనీసం భగవంతుని మీద నమ్మకం లేకపోయినా నీ చుట్టూతో ఉన్న మనుషులకైనా సహాయం చెయ్యి దాంతో నీకు మోక్షం భగవంతుడే ఇస్తాడు కాబట్టి ఎంత బాగా చెప్పాడో చూడండి సాలిపురి ఏం చదివింది భుజిగా పాము శాస్త్రాలు చూసింది కరి ఏ విద్యాభ్యాసాలు పొందింది వేటగాడు ఏం మంత్రాలు చదివాడయ్యా అసలు నిన్ను సేవించాలనేటువంటి జ్ఞానం పుట్టడానికి చదువులెటయ్యా కా కారణం జంతు సమూహం మొత్తానికి కాదు కదా అంటున్నాడు ఇక్కడ దూర్చటి మహాకవి పిల్లలు ఈ రెండు పద్యాలు బాగా అర్థమైనాయి కదూ మీకు ఇప్పుడు ఇంకో పద్యం దగ్గరకు వస్తున్నాం చూడండి పిల్లలు అమ్మా అయ్యయటంచు నేనెవరి నన్ను శివ ನಿನ್ನೇ ಸುಮ್ಮಿ ನೀ ಮದಿ ಮಲ್ಲಿ ತಂಡ್ರೂಟು ಚೂಡಬೋಕು ನಾಕಿಮ್ಮೈ ತುನ್ ತಲ್ಲಿಯುನ್ ಯುನ್ ಗುರು ನೀವೇ ಕಾಕ ಸಂಸಾರ ಪುಂಚಿಮ್ಮ ಚೀಕಟಿ ಕಪ್ಪಕೊಂಡು ಗುಮ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತೀಶ್ವರ ಓ ಶಿವ ಅಮ್ಮ ಅಯ್ಯ ಅಂತ ನಾ ನನ್ನ ಕನ್ನ ತೀ ತಂಡಿ ಅಂಟೂ ನೇನೆವರ್ನ ಪಿಲವಾಲಯ್ಯ ನಿನ್ನೆ ಸುಮಿ సకల చరాచర జీవరాశుల సృష్టికర్తవు నీవే కాబట్టి నిన్ను ఇంకెవరిని పిలవగలను నీ మది మది మనసు నీ మనసులో తల్లి తండ్రుల టంచు చూడగా వీడేంట్రా నన్ను తల్లి తండ్రి అంటున్నాడు అంటూ భేదభావం చూపించమాక నా కిమ్మై పిల్లలు అండర్లైన్ నా గురించి నా విషయం వరకు నా యొక్క తల్లి తండ్రి గురుడు నీవే కాక నాకు తల్లి తండ్రి గురువు నువ్వే సుమా కాబట్టి నేను నిన్నే అంట వీడేంట నన్ను తల్లి తండ్రి అంటున్నాడని నీ మనసులో అటువంటి భా భేదభావాలు చూపించమాక పైగా నన్ను సంసారపు చిమ్మ చీకటిం కప్పకుండగా సంసారం అనేటువంటి చిమ్మ చీకటి అజ్ఞానం అనేటువంటి నరక కూపంలోకి నన్ను నట్టివేయకుండా కాపాడు సుమా అని శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు దూర్జట మహాకవి ఇంకా చివరి పద్యానికి వస్తే కొడుకుల్ పుట్టర టంచు వేకులు జీవన భ్రాంతుల కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చెయ్యే గతుల్ వడసన్ పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లెనే దుర్గతుల్ చెడునే నే మోక్ష పదంబపుత్రునకు శ్రీకాళహస్తీశ్వర జీవనభ్రాంతులై జీవితం మీద మోహం కలిగినటువంటి వాళ్ళు అవివేకుల్ తెలివి లేనటువంటి వాళ్ళు కొడుకుల్ పుట్టరటంచునేతురు అయ్యో కొడుకులు పుట్టలేదే అని బాధపడతారుట ఎందుకు పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు అని కానీ అందుకని వాళ్ళు ఏం చేస్తారు కొడుకులు పుట్టలేదని బాధపడుతూ ఉంటారు మరి కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ కౌరవేంద్రునకు పిల్లలు కౌరవేంద్రుడు అండర్ అండర్లైన్ చేసుకోండి బిడదీయండి కౌరవ ప్లస్ ఇంద్రుడు ఏ సంధి గుణసంధి ఇప్పుడు ఇక్కడ కౌరవేంద్రుడు అంటే ఎవరు మనం ఆల్రెడీ విధుర్నీతిలో నేర్చుకున్నాం ఇంకెవరు ధృతరాష్ట్రుడు కాబట్టి ఆ ధృతరాక్షుడికి కుల్ కొడుకులు పుట్టరే అనేకమైనటువంటి కొడుకులు పుట్టారు కదా ఏది వంద మంది పుట్టారు కానీ ఏం లాభం వారి చెయ్యే గతుల్ వడసన్ వారి వలన ఆయనకి ఏ గతులు సంప్రాప్తించాయి పుత్రులు కుమారులు లేనటువంటి రాక్షస గుడు శుక్రాచారులు వారికి వాటిల్లని దుర్గతుల్ ఆయనకు కుమారులు లేకపోవటం మూలాన ఆయనకేమన్నా నరకం సంప్రాప్తించిందా చెడు మోక్షపదంబపుత్రునకున్ అపుత్రునకున్ పుత్రులు లేనటువంటి వారికి చెడు నే మోక్షపదంబు మోక్షము అనేటువంటిది దొరకదా లభించదా వారికి అని ఇక్కడ అడుగుతున్నాడు అంటే ఇక్కడ కొడుకులు పుట్టారు పుట్టలేదు కాదు పుత్రిక ఉన్నా కూడా కన్యాదాన ఫలితం ఎంత కాదు అంత అని మన వేదాలు ఘోషిస్తున్నాయి కాబట్టి పున్నామ నరకం నుంచి తప్పించేటువంటి వాడు వంశాన్ని నిలబెట్టేటువంటి వాడు వంశోద్ధారకుడు కొడుకు నిస్సందేహంగా అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కొడుకులు లేని పక్షంలో కూతురుంటే ఇంకా అదృష్టం ఎందుకని కన్యాదాన ఫలితం లభిస్తోంది కన్యాదాన ఫలితం వల్ల తరతరాలుగా నరక కూపంలో ఉన్నటువంటి నీ తాత ముత్తాతలందరూ కూడా వాళ్ళు మోక్షాన్ని పొంది నువ్వు కూడా మోక్షాన్ని పొందుతున్నావు కాబట్టి కొడుకులు పుడితేనే మోక్షం వస్తుంది కొడుకులు లేకపోతే మోక్షం రాదు అనేటువంటి భ్రమలో అవివేకులు జీవితం మీద మోహం కలిగినటువంటి వాళ్ళు ఇంకా పుడుతూనే ఉన్నారు వాళ్ళు అలా ఆలోచిస్తూనే ఉన్నారు శివ అటువంటి వాళ్ళను కూడా కాపాడుతం అంటూ ప్రార్థిస్తున్నాడు ఇక్కడ దూర్జటి మహాకవి పిల్లలు బాగా అర్థమైంది కదూ ఇక ఈ దూర్జటి పద్యాలన్నీ విని సాధన చేస్తారని ఫస్ట్ సెమిస్టర్లో మీరందరూ మంచి మార్కులు సంపాదించుకుంటారని నేను అనుకుంటున్నా